ఈ నగలన్నీ పెట్టుకో నువ్వు ఈడు ఆనందంగా ఉంటే నాకు అంతకంటూ ఏం కావాలి రెడీనా మీది ఆలస్యం చూస్తావేంట నా పొడిచే వాణ్ణి పేషెంట్ ని ఆపరేషన్ థియేటర్ కి షిఫ్ట్ చేయండి మేడం తులసి తులసి నీకేం కాదు నీకేం కాదు कल मूसे भाग्य कल चाली जन्म की ना तृप्ति चालू కత్తిపూడు తిని కూడా ఇంకా టపా కట్టలేదు అంటే నాన్నా ఇంకొక మాట మాట్లాడావంటే అబ్బా ఏంటిరా నీ అబ్బనే నా ముందే నాటకం ఎందుకు అంట ఓ అది పుట్టుకున్న పోతుందో లేదో అని టెన్షన్ పడుతుండావా ఇంత టెన్షన్ పడి ఊడివే సకం సచ్చిన పీనుగుని దారిలోనే పడేసి రాకుండా సరాసరి హాస్పిటల్ దాకా ఎందుకు తీసుకొచ్చా నాన్న ఆపు ఏంటిరా నేను ఉన్నాను కదా ఏమి టెన్షన్ పడమాక ఎంత డబ్బు ఖర్చునో సరే ఈ డాక్టర్ ని కొనేద్దాం ఆపరేషన్ థియేటర్ లో ఉండదన్నే ఇప్పుడు కాకుండా లేపేద్దాం ఆపు తులసి తులసి నా దేవత నా ప్రాణాలు కాపాడిన దేవత నాన్న నన్ను కాపాడడానికి తను బలి కావడానికి కూడా సిద్ధపడ్డా నా ఇల్లాలు నా భార్య నా సర్వస్వం నాన్న ఏందిరా నిజంగా అంటున్నావా అవును తులసి తులసి నా భార్య నాకు ప్రాణభిక్ష పెట్టిన నా దేవత నా దేవతని బ్రతికించమని నేను ముక్కోటి దేవుళ్ళని వేడుకుంటుంటే నువ్వేమో ఇలా చూడబోతే కొంప ములిగేలా ఉందా ఎందుకు ఇన్నో మంచిదే మనం సైడ్ అయిపోతే సేఫ్ గా ఉంటాం కదా పెళ్లి చేసుకున్నా నీ బుద్ధి మారలేదన్నమాట దొంగ చాటుగా తులసి నీలా దెబ్బ తీసావన్నమాట తిట్టండి కసితీరా తిట్టండి ఇంకా మీ కోపం చల్లారకపోతే నన్ను మీ కాలి చెప్పుతో కొట్టండి ఏ నీ ముసలి కన్నీళ్లు చూసి కరిగిపోతావు అనుకుంటున్నావా రేయ్ తులసికి ఏదన్నా జరిగితే నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను చెప్పు తులసిని ఏం చేసావో చెప్పు చెప్తాను మొత్తం చెప్తాను తులసిని చంపాలని నేనే ప్లాన్ చేశాను కానీ తాను ఒకటి తలిస్తే ఆ దైవం ఒకటి తలిసినట్టు అంతా చెప్తాను ఏం జరిగిందో నాలాంటి దౌర్భాగ్యుడు ఈ లోకంలోనే ఉండకూడదు నేను
తను ప్రాణాలు తీయాలని ప్లాన్ చేస్తే తను నా కోసం తులసి తులసి దేవత నా ప్రాణాలు కాపాడిన దేవత కానీ కానీ నేను ఆ దేవతకే ద్రోహం చేసిన పాపిని కసైవాణ్ణి ఇన్స్పెక్టర్ గారు నేను చేసిన నేరాన్ని అంగీకరిస్తున్నాను నన్ను అరెస్ట్ చేయండి ప్లీజ్ నన్ను అరెస్ట్ చేయండి मैडम आये సారీ తులసి నేరం చేసినట్టు తనే ఒప్పుకున్నాడు అరెస్ట్ చేయక తప్పలేదు ఏమండి ఏంటండి ఇది ప్రాయశ్చిత్తం మానవుడిగా పుట్టి దానవుడిగా మారి నేరం చేసినందుకు శిక్షను అనుభవించడానికి వెళ్తున్నాను తులసి नी गोपतन इप्पटिकैना चेसिन पापानी ओप्पुकोवडं ना कर्तव्य मारिन रूपंतो वेल्तुन्नानु मारिन मनिषिगाने तिरिगि वस्तानु बिट्ट जाग्रत तुलसी नुव्वु कूडा जाग्रतगा उंडु ऊर्को तुलसी ऊर्को मैडम आईना आयन त्वरलोने तिरिगोस्ताडु नी कोसं नी रक्तानि पंचुकोनि पुट्टबोये नी बिड्ड कोसं పంతులు గారితో మాట్లాడాను దివ్యమైన ముహూర్తం అట
రేపే గుళ్ళో మన పెళ్ళి. కానీ ఏ అభ్యంతరమా? ఆహా అది కాదు. మరేంటి? చూడు కృష్ణ, నా తరఫున ఎవరూ లేరు, నీ తరఫున ఉన్నా నోరెత్తలేరు, కాబట్టి రేపే మనం పెళ్లి చేసుకుంటున్నాం. సౌందర్య, మరీ ఇంత హఠాత్తుగా ఏంటి? హఠాత్తుగా ఏముంది, అనుకున్నదేగా. నీకు నేను కావాలి, నాకు నువ్వు కావాలి. నిజం చెప్పాలంటే ఇప్పటికే టైం వేస్ట్ చేశాం. గడిచిపోయే కాలం కరిగిపోయే యవ్వనం తిరిగి రమ్మన్నా రావు. సో రేపు పొద్దున్నే గుళ్ళో మన పెళ్ళి, రెడీగా ఉండు. కృష్ణ, ఏమైందిరా? అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేసావెందుకు? కథ క్లైమాక్స్ కు వచ్చింది అన్నయ్య. అంటే ఏమైంది కృష్ణ? మనం తెలివిగా సౌందర్య గుట్టు బయట పెట్టిద్దాం అనుకుంటే ఆ రాక్షసి పెళ్లి పేరుతో నన్ను ఫిక్స్ చేయాలనుకుంటుంది. మై గాడ్, మనం ఒక అడుగు ముందుకు వేసేలో గానీ ఆ వంచకి నాలుగు అడుగులు ముందుకు వేయాలనుకుంటోందన్నమాట. అంతేకాదనయ్య, ఈ పెళ్లి పేరుతో తన చుట్టూ ఒక రక్షణ వలయాన్ని నిర్మించుకోవాలని చూస్తుంది. తాళి అనే ఒక బంధంతో ఇన్నాళ్ళు తను చేసిన పాపాలని నేరాల్ని శాశ్వతంగా కడిగేసుకోవాలని ప్రయత్నిస్తుంది. లేదు కృష్ణ, అలా జరగడానికి వీల్లేదు. అడుగడుగున మోసాలతో అణు అణువున కుట్రలతో నిండిపోయిన సౌందర్య అంత తేలిక తప్పించుకోవటానికి వీల్లేదు. తను చేసిన నేరాలకి ఘోరాలకి తగిన శిక్ష అనుభవించి తీరాలి, దానిచేతే నిజాన్ని కక్కించాలి. నిజమే, కానీ ఎలా? ఆ సౌందర్య ఒక మొండిగట, చట్టాన్ని గౌరవించదు, పోలీసులకు భయపడదు. ఇలాంటి స్థితిలో దానిచేత నిజాన్ని చెప్పించడం ఎలా? భయపెట్టడం ద్వారా, ముచ్చమటలు పట్టించడం ద్వారా. మేడం, ఏమంటున్నారు మీరు? సౌందర్యని భయపెట్టడం అసాధ్యం కాదు, సాధ్యమే. కండలు తిరిగిన బలశాలి కూడా బల్లిని చూసి భయపడొచ్చు. పాములతో ఆడుకునే సాహసి కూడా తన నీడని చూసి తానే జడుసుకోవచ్చు. అంటే సౌందర్యని భయపెట్టే మార్గం ఉందంటారా? ఉంది. ఎవరు ఎవరు సౌందర్యని భయపెట్టగలిగేది? సూర్య, సూర్య తేజ. ఏంటి సూర్య? అవును, ఈ ప్రపంచంలో సౌందర్య భయపడేది ఒక్క సూర్యకే. పైకెంతో పింకంగా ధైర్యంగా కనిపించే సౌందర్య సూర్య నీడని చూసినా చాలు, గజగజలాడిపోతుంది. నిజమే మేడం, కానీ సూర్య జైల్లో ఉందిగా, బయటికి ఎలా వస్తుంది? రప్పించాలి. మీరు ఊ అంటే నేను రప్పిస్తాను. అలాగే జైల్లో ఉన్న సూర్య వల్ల ఈ పని అవుతుందని మీకు నమ్మకం ఉంటే? ఉంటే కాదు, ఉంది. చూస్తూ ఉండండి దెబ్బకి దయ్యం ఎలా పరిగెడుతుందో. హలో రెడ్డమ్మా, నేను. చెప్పండి మేడం. మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి అంటే నువ్వు ఒక సహాయం చేయాలి. సహాయం ఏంటి మేడం, చెప్పండి. ఆ సౌందర్య లాంటి నీచురాలి ఆట కట్టించడం కోసం ఏం చెప్పినా చేస్తాను. అయితే 2 గంటల పాటు జైల్లో ఉన్న సూర్య బయటికి రావాలి. సూర్య? అవును, సూర్యే. ఆ సౌందర్య గుట్టుని బయట పెట్టించాలి అంటే సూర్య బయటికి రావటం చాలా అవసరం. కానీ మేడం. రెడ్డమ్మా, ఆ జైలర్ గారు నీకు బాగా తెలిసిన మనిషి, నువ్వు తలుచుకుంటే తప్పకుండా పని అవుతుంది. ప్లీజ్. అలాగే మేడం. కొన్నిసార్లు చట్ట విరుద్ధమే అయినా న్యాయాన్ని గెలిపించడం కోసం తప్పదు
తప్పు కాదు అని ఆ శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు. అయితే ఈ రాత్రికే సూర్య బయటికి రావాలి. వస్తుంది, వచ్చే ఏర్పాటు నేను చేస్తాను. ఓకే. విన్నారుగా ఈ రాత్రితో ఆ సౌందర్య ఆట కట్టు. మేడం, మా కుటుంబానికి ప్రతిసారి ఎంతో సహాయం చేస్తున్నారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు. చెప్తాను, టైం వచ్చినప్పుడు అసలు వట్టి అన్నీ కలిపి తీసుకుంటాను. ఇదిగో సూర్య. జైలర్ గారు, నేను అడగగానే పెద్ద మనసుతో కాదనకుండా సహాయం చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. చూడు రెడ్డమ్మా, బాధ్యత గల ఒక ఇన్స్పెక్టర్గా మీ సిన్సియారిటీ గురించి నాకు తెలుసు. అందుకే చట్ట ప్రకారం ఇది తప్పే అయినా రిస్క్ తీసుకోవటానికి సిద్ధపడ్డాను. ఒక నిజాన్ని బయటకు లాగేందుకు, చీకట్లో దాక్కున్న అసలు హంతకుల ఆట కట్టించేందుకు ఈ విధంగా సహాయపడుతున్నందుకు నాకు గర్వంగా కూడా ఉంది. థ్యాంక్ యూ సార్. కానీ రెడ్డమ్మా, ఒక్క మాట గుర్తుంచుకో, రెండంటే రెండే గంటలు టైం. మళ్ళీ నువ్వే సూర్యను తీసుకొచ్చి ఇక్కడే నాకు అప్పగించాలి. తప్పకుండా సార్, రెండే గంటలు చాలు. ప్లాన్ ప్రకారం కొవ్వుమని కేకలు పెట్టించడానికి, అజ్ఞాతంలో ఉన్న అసలు హంతకులు ఎవరో బయటకు రప్పించడానికి. సూర్య పద. వెళ్ళమ్మా. వచ్చాను. చెప్పు, పద్మని చంపిందెవరు? నువ్వేగా. నోర్ మొయ్, నిజం చెప్పలేదో? ఇవాళ నువ్వు నా చేతిలో చచ్చావే. ఏంటి ఏంటి దౌర్జన్య, పద్మని చంపింది నువ్వే? నేనే, అందుకే నన్ను జైల్లో పెట్టారు కదూ. అవును. ఒక్క హత్య చేసినా రెండు హత్యలు చేసినా ఒక్కటే శిక్ష కదూ. ఆగు, ఎక్కడికి పారిపోతావే? ఇవాళ నువ్వు నా చేతిలో చావాల్సిందే.